హాయ్ ఫ్రెండ్స్, సుశీల టైలర్స్కు స్వాగతం. మీకు ఒక చిన్న గుడ్ న్యూస్ చెప్పబోతున్నాను. ఏంటంటే, నేను కుకింగ్ ఛానల్ కూడా స్టార్ట్ చేస్తున్నాను, విశిష్ట ఫుడ్ అని. ఇది మనకు కింద మనకు లింక్ ఇస్తున్నాను చూడండి, మీరు దీంట్లో మీకు కనిపిస్తుంది కదా. ఇది ఎందుకంటే కొత్తగా నేను ఛానల్ స్టార్ట్ చేశాను కనుక మీకు ఇప్పుడే దొరకదు, దీంట్లో లింక్ ఇస్తున్నాను చూడండి. ఇక మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇవాళ డిజైనర్ ఏంటంటే, మనం థ్రెడ్తో, అంటే ఇది కోహినూర్ దారం అని మనకు షాప్లో దొరుకుతుంది. ఇది టైలరింగ్ మెటీరియల్ షాప్లలో దొరుకుతుంది, ఇంకా వేరే షాప్లలో కూడా దొరుకుతుంది. దాంతో నేను డిజైనర్ వేయాలనుకుంటున్నాను. ఇవాళ సింపుల్ డిజైన్ వేసాను చూడండి. ఇది కాకుండా మీకు వేరే డిజైన్ కూడా వేసుకోవచ్చు, మీరు ఎలా వీలవుతే అలా వేసుకోవచ్చు. ఇదిగోండి, ఇవాళ సింపుల్గా డిజైన్ వేసాను మామూలుగానే. ఇది ఎలా వేసానో చూద్దాం ఒకసారి. ఏంటంటే, ఇదిగోండి మనకు ఇది సీదా ఉంది కదా, ఇప్పుడు మనకి ఇది పైన సీదా ఉంది. ఇప్పుడు ఇలా వేసుకుంటాం, ఇది రౌండ్ నెక్, ఇది రౌండ్ నెక్కి ఇలా వేసుకున్నాం. దీని చుట్టూ నేను డిజైనర్ వేయాలనుకుంటున్నాను. ఏంటంటే, ఇదిగో చూడండి, ఇది మనకు థ్రెడ్ కోహినూర్ దారం అని మనకు షాప్లో దొరుకుతుంది. ఇది వచ్చేసి ఒక 5 రూపీస్ ఉంటుంది, 5 రూపీస్ ఉంటుంది. ఇంకా దాని కాస్ట్ అయితే నాకు దొరికింది అయితే 5 రూపీసు, మరి మీకు ఎలా ఇస్తారో తెలీదు. ఇదిగోండి, దీనికి మనం బాబిన్కి చుట్టుకొని నేను డిజైన్ వేయబోతున్నాను. ఇది తిరిగేసుకోవాలండి. ఇప్పుడు పైది మనకు ఇది లైనింగ్, ఇప్పుడు పైన ఇప్పుడు మనకు కనిపించేది లైనింగ్. ఇది తిరిగేసుకొని మనం డిజైన్ వేసుకోవాలి దీనికి ఎప్పుడైనా కూడా, ఎందుకంటే మనం బాబిన్కి వేస్తున్నాం కదా, థ్రెడ్ బాబిన్కి కింద వస్తుంది కాబట్టి నేను ఇలా వేస్తున్నాను డిజైన్ అనేది. మామూలుగా లైన్స్ గీస్తున్నాను. ఇది మనకు వేరే డిజైన్స్ కూడా, ఫ్లవర్స్ కానీ, లీవ్స్ కానీ, అట్లాంటి ఇంకా వేరే డిజైన్స్ మనకు ఇష్టం వచ్చినవి కూడా వేసుకోవచ్చు. ఇది మన కలర్స్ థ్రెడ్ కూడా దొరుకుతుందండి. వేరే మనకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ దొరుకుతుంది. చాలా కలర్స్ ఉంటాయి ఇందులో. ఇదిగోండి, నేను మామూలుగా లైన్స్ అన్నీ వేస్తున్నాను ఇక్కడ. ఈ లైన్స్ ప్రకారం మనం ఇలా వేసుకోవచ్చు. మనం ఫస్ట్ డ్రా వేసుకోవాలి. మన డిజైనర్ ఏం వేసుకోవాలనుకుంటున్నామో అది డ్రా వేసుకోవాలి ఫస్ట్, మార్కర్తో కానీ మనకు పెన్సిల్తో కానీ ఎలా వీలవుతే అలా. ఇప్పుడు ఇదంతా మనం డిజైన్ వేయడానికి నేను మార్కింగ్ వేస్తున్నాను. ఈ లైన్స్ అన్ని ఇలా వేసుకున్నాను కదా, సేమ్ దీని మాదిరిగానే ఇదిగో చూడండి, ఇక్కడ మన ఇటు సైడ్ కూడా మనం ప్రింట్ వేసుకుంటాను. ప్రింట్ అంటే ఇదిగో చూడండి, ఇప్పుడు ఇలా వేసాను కదా, ఇటువైపు మనకి మళ్ళీ ఫోల్డింగ్ చేసి, ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ వేసాను. ఇది ఫోల్డింగ్ ఇలా చేసుకొని ఇది కరెక్ట్గా చూసుకోవాలి. చూసుకొని ఇదిగోండి ఇలా డబుల్ ఫోల్డింగ్ చేయాలి. మన నెక్ కరెక్ట్గా ఉండాలి, ఎందుకంటే మనం ప్రింట్ వేసేటప్పుడు అటు ఇటు జరగకుండా ఇది కరెక్ట్గా చూసుకోవాలి నెక్ అనేది. ఇలా వేసుకొని ఇదిగోండి ఒకసారి రెండుసార్లు మనం ఒక చూసుకోవాలి. ఇలా చూసుకున్న తర్వాత ఇలా ఇలా మనం పైనుంచి ఇలా వేసుకున్నాం అనుకోండి, ఇలా గట్టిగా అనుకుంటే మనకు ప్రింట్ అనేది కిందికి వచ్చేస్తుంది లైట్గా. ఈ లైట్గా వచ్చిందాన్ని మళ్ళీ డార్క్గా వేసుకోవాలి. అంటే ఇలా వేసుకున్నాం అనుకోండి మన కరెక్ట్గా వచ్చేస్తుంది, ఇక మళ్ళీ ఇటు వేయాల్సిన పని ఉండదు, మనకు తొందరగా అవుతుంది, ప్లస్ మన కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇది ఎల్లో కలర్ది ఏంటంటే, నేను ఆల్రెడీ మీకు ముందు పైపింగ్ వేశాను కదా, ఆ క్లాత్ కనిపిస్తుంది ఇక్కడ. ఇదండి లైన్స్ అన్నీ ఇలా వేసాను. వేసినాక చిన్న డిజైనర్గా వేస్తున్నాను ఇక్కడ, చెక్స్ మాదిరిగా. మనకి ఇంకా వేరే డిజైన్స్ కూడా వేసుకోవచ్చు, నేను మామూలుగా సింపుల్గా ఉంటుంది మనకు అని చెప్పేసి ఇలా వేస్తున్నాను. ఇక అదంతా కూడా చెక్స్ మాదిరిగా వచ్చేస్తుంది డిజైన్. ఇప్పుడు ఇంతకుముందు చూసారు కదా మీరు ఫోటో, ఇప్పుడు ఇదంతా కూడా మనకు ఇదిగోండి థ్రెడ్ ఇలా ఉంది కదా. కోహినూర్ దారం అంటే మనకి ఇలా దొరుకుతుంది, మనకి ఇలాంటి దారము. ఇది కొంచెం లావుగా ఉంటుంది దారము. ఈ బాబిన్కి చుట్టుకోవాలి మనం మామూలుగా. అవి మనం మామూలు థ్రెడ్ చుట్టుకున్నట్టే, మనం మామూలు థ్రెడ్ అంటే మిషన్కి చుట్టుకుంటాం కదా, దీనేమో మనం చేతితో చుట్టుకోవాలి. ఇదంతా కూడా మనకు కొంచెం లావుగా ఉంటుంది కాబట్టి చేతితోనే చుట్టుకోవాలి గట్టిగా. చుట్టుకున్న తర్వాత ఇదిగోండి బాబిన్ నిండా చుట్టుకున్న తర్వాత ఇది తొందరగా నిండిపోతుంది, ఎందుకంటే చాలా లావుగా ఉంటుంది దారం ఇది. ఇదిగోండి బాబిన్కి అంతా చుట్టేసుకున్నాను కదా. చుట్టుకున్న తర్వాత ఇది మామూలుగా మనం ఇదిగో బాబిన్ కేసులో ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని మనం మామూలుగానే ఇప్పుడు అన్నీ మనం ఇంతకుముందు వేసుకున్నట్టుగానే ఇది టైట్గా ఉంది, కొంచెం లూజ్ వదిలిపెట్టి కొంచెం కట్ చేసి దారం మళ్ళీ పెట్టుకుంటున్నాను, ఎందుకంటే ఫ్రీగా ఉండాలి మనకు తిరగడానికి, అందుకని ఇలా వేసాను. మామూలుగా మనం అన్నిటి మాదిరిగానే కింద బాబిన్ పెట్టేసుకోవాలి. బాబిన్ పెట్టుకుంటాం కదా మామూలుగా. ఇప్పుడు మనకు పై వరుసనేమో మనకు మామూలు థ్రెడ్డే, మనకు మనం వాడుకునే థ్రెడ్డే పెట్టుకోవాలి పైన.
ఇది ఎందుకంటే ఉల్టా వేస్తున్నాను చూడండి, సీదా కాదు ఇది, మనకు సీదా కిందికి ఉన్నది. నేను పై వరుస ఇప్పుడు ఇది ఉల్టా లైనింగ్ పైన వేస్తున్నాను. ఇదిగోండి స్టిచ్చింగ్ అంతా మనకి ఇలా రావాలి, ఇలా చూసుకోవాలి ఫస్ట్. ఇది కొంచెం స్లోగా కుట్టాలండి, ఫాస్ట్గా కుట్టొద్దు, ఎందుకంటే కిందికి మనకు లావుగా వస్తుంది కాబట్టి మనకు ఫాస్ట్గా రాదు అది థ్రెడ్ అనేది. ఇదిగోండి ఇలా అన్నీ కూడా మనం ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. లైన్స్ అన్నీ కూడా ఇలాగే స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. అన్ని లైన్స్ అన్నీ కూడా ఇలాగే స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. ఇదిగోండి మనకి ఎలా వచ్చింది చూడండి, స్టిచ్చింగ్ ఇక్కడ కనిపిస్తుంది కదా వీడియోలో. ఈ విధంగా మనం అన్ని లైన్స్ అన్నీ కూడా ఇలాగే స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. ఇవన్నీ కూడా ఇలాగే వేసుకున్నాను కదా, ఇక మనకు మార్కింగ్ ఎలా ఉందో అలాగే స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇక ఆ తర్వాత చూడండి మనకు ఎలా వచ్చేసిందో, ఇక్కడ మనం స్టిచ్చింగ్ అంతా ఇలా వచ్చేసింది కదా. దీనికి గోల్డ్ కలర్ పూసలు కుట్టాలనుకుంటున్నాను. ఇదిగోండి మనకు ఉల్టా ఉంటే ఇలా ఉంటుంది సీదా, ఇది అంటే సీదా పైన మనం బాబిన్కి వేసుకున్నాం కాబట్టి సీదా వస్తుంది. ఇక గోల్డ్ కలర్ పూసలతో నేను చుట్టూ కుట్టాలనుకుంటున్నాను. ఇప్పుడు ఈ గోల్డ్ కలర్ పూసలు ఉన్నాయి కదా, వీటికి అన్ని స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఇదిగోండి ఇలా మామూలుగా మనం మా అన్నిటికి వేసుకున్నట్టుగానే ఇలాగే వేసుకోవాలి. చుట్టూ అంతా కూడా స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి గోల్డ్ కలర్ పూసలతో. ఈ లైన్స్ అంతా కూడా ఇలాగే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.